ఈ కరోనా వంటి ఇటువంటి వ్యాధి ఏదైతే ఉందో మనకందరికీ కూడా బాగా కనిపిస్తూ ఉన్న అంశం ఏమిటి అని అంటే, దీన్ని మనం కేవలం క్రమశిక్షణతోనే గెలవగలుగుతాము అన్నది మనకు బాగా కనిపించే అంశం. ఇది నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకుంటాము అన్నది దేశాల్లో జరుగుతూ ఉన్న పరిస్థితులను గమనిస్తే మనందరికీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ అందుకనే మనమంతా కూడా కొన్ని నిర్ణయాలు చాలా గట్టిగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. కొన్ని నిర్ణయాలు మనం సరైన సమయంలో తీసుకోకపోతే ఆ తర్వాత టూ లేట్ అవుతుంది అన్న భయం కూడా ఉంది. కాబట్టి కొంచెం కష్టమైనా కూడా అందరూ కూడా దీనికి సహకరించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉందని అంటే కూడా దానికి కారణం, నిన్న రాత్రి కొన్ని ఘటనలు జరిగాయి. నిన్న రాత్రి జరిగిన కొన్ని ఘటనలు నిన్న సాయంత్రంగా జరిగిన ఆ ఘటనలో మనసు నిజంగా కలిచివేశాయి. పక్కనేమో తెలంగాణ బోర్డర్, అక్కడి నుంచి చూస్తే చాలామంది తెలంగాణ బోర్డర్ నుంచి మన వాళ్ళు మన రాష్ట్రంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు నిజంగా మన వాళ్ళను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి కూడా లేదా అని చెప్పి ఒక్కొక్కసారి మనసుకు చాలా కష్టం అనిపించింది. కానీ ఒక్కసారి మనమంతా కూడా వెనక్కి తిరిగి ఆలోచన చేయాలి. ఈరోజు అందరం కూడా ఎవరెవరి ఇండ్లకు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పరిమితం అయ్యే పరిస్థితిలోకి కానీ మనం పోకపోతే ఈ వ్యాధిని మనం కంటైన్ చేయలేం. ఈరోజు కూడా మళ్ళీ పొందుగుల చెక్పోస్ట్ దగ్గర, దాచేపల్లి దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర కూడా ఇవే పరిస్థితులే. నేను ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటి, దయచేసి మీరు ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో దయచేసి ఉండిపోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇది చాలా అవసరం కూడా. ఎందుకనంటే ఒకసారి ప్రదేశం మారితే వచ్చేవాళ్ళు ఎంతమందితో కాంటాక్ట్లోకి వస్తున్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళు ఇంకా ఎంతమందితో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అన్నది విపరీతమైన డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. సో కాంటాక్ట్ ట్రేసింగ్ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతేనే ఈ వైరస్ను, ఈ ఇన్ఫెక్షన్ను మనం కంటైన్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా మనకు తెలిసిన అంశాలే. మనం ఏదో అతలాకుతలం అయిపోతూ ఉంది దేశం, కాబట్టి మనం ఏదో మన ఇంటికి మనం రావాలి అని చెప్పి దయచేసి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో కేవలం ఈ 3 వారాలకు సంబంధించిన అంశాలే. ఏప్రిల్ 14 దాకా మనం కాస్త ఎక్కడికి తిరగకుండా ఇళ్లలోనే ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోగలిగితే ఈ కాంట్రాక్ట్ ట్రేసింగ్ అన్నది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్గా కాకుండా పోతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతే అక్కడ ఎవరికైనా బాగోలేకపోతే ఆ ఇంట్లో వెంటనే మనకు తెలిసిపోతుంది ఆ ఇంట్లో వీళ్ళు బాగోలేరు అని చెప్పి.
వెంటనే వారికి హోమ్ ఐసోలేషన్లో కానీ డాక్టర్ దగ్గర చికిత్స చేయించడం కానీ హాస్పిటల్కి తీసుకుపోవడం కానీ అన్నీ కూడా చేసేయచ్చు. కానీ వీళ్ళు తిరగడం మొదలు పెడితే వీళ్ళు ఎవరిని తగులుతారో, ఆ తగిలిన వాళ్ళు ఇంకా 10 మందికి ఎక్కడ తగులుతారో. కాంట్రాక్ట్ ట్రేసింగ్ అన్నది డిఫికల్ట్ అయిపోయి ఇది ఎప్పటికీ కూడా సమిసిపోని సమస్యగా మారుతుంది. కాబట్టి మై రిక్వెస్ట్ ఇస్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కానీ, మన రాష్ట్రంలో కూడా ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు పోయేవాళ్ళు కానీ, లేకపోతే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయేవాళ్ళు కానీ, దయచేసి ఈ 3 వారాల పాటు, కేవలం 14 ఏప్రిల్ దాకా, దయచేసి ఈ 3 వారాల పాటు మాత్రం మీ అందరితో కూడా సవినీయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది కేవలం మన వల్లే, కేవలం మనం జాగ్రత్తగా ఉంటేనే ఇది ఆపగలుగుతాం. ఈ పాయింట్ని ప్రతి ఒక్కరూ కూడా మనసులో పెట్టుకొని దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నిజంగా మన వాళ్ళనే మనం ఆపే పరిస్థితులకి మనం పోవాల్సి వస్తూ ఉంది అని అంటేనే బాధ కలిగించే విషయం. అప్పటికీ కూడా నిన్న దాదాపుగా 44 మందిని బార్డర్స్ దాకా వచ్చిన వాళ్ళను కాదనలేక తీసుకోవడం జరిగింది. నిన్ననే మార్కాపురం అద్దంకి కందుకూరులో కూడా ఇంకొక 152 మందిని కూడా మన బార్డర్స్ దాకా వచ్చారు కాబట్టి కాదనలేక తీసుకోవడం కూడా జరిగింది. వీళ్ళందరినీ కూడా తీసుకుని వీళ్ళందరినీ కూడా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచక తప్పదు. వీళ్ళందరినీ తీసుకుని మళ్ళీ వీళ్ళ ఇళ్లకు వీళ్ళని పంపించే కార్యక్రమం చెయ్యలేము అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకనంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో, వీళ్ళు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారో, ఈ డేటా అంతా కూడా ఎవరి దగ్గర ఏమీ ఉండదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోకపోతే వీళ్ళల్లో ఏ ఒక్కరికి ఉన్నా కూడా వీళ్ళు ఇంకా 10 మందికి దాన్ని ప్రబలించే కార్యక్రమం చేస్తారు. కాబట్టి కట్టడి చేయక తప్పదు, జాగ్రత్తలు తీసుకోక తప్పదు. కాబట్టి వీళ్ళందరినీ కూడా తీసుకున్నప్పటికీ కూడా, ఎందుకనంటే మన వాళ్ళే కాబట్టి, బార్డర్స్ దాకా వచ్చారే కాబట్టి తీసుకోక, మానవతల దృక్పథంతో ఆలోచించి తీసుకోవడం జరిగింది. కానీ తీసుకున్నా కూడా ఖచ్చితంగా 14 రోజుల పాటు వీళ్ళు క్వారంటైన్లో ఉంచక తప్పలేదు. సో వీళ్ళందరూ కూడా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు, వాళ్ళని అక్కడే ఉంచక తప్పని పరిస్థితి. కాబట్టి దయచేసి అందరినీ కూడా నేను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నది ఒకటే, ఒకవేళ వచ్చినా కూడా మీ ఇళ్ళల్లోకి, మీ ఊళ్ళల్లోకి మీరు కన్నా డైరెక్ట్గా కన్నా పోవడం మొదలు పెడితే, మీరు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఎక్కడ కాంటాక్ట్లో ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియని పరిస్థితుల్లో మీకే డేంజర్ కావడమే కాకుండా మీరు మీ సొంత కుటుంబ సభ్యులకు కూడా డేంజర్ అవుతారు అన్నది దయచేసి అందరూ కూడా మనసులో పెట్టుకోమని అడుగుతా ఉన్నా. నేను కేవలం మిమ్మల్ని అందరినీ అడిగేది కేవలం ఈ 3 వారాల పాటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ 3 వారాల పాటు మీరు ఎక్కడ ఉన్నా కూడా, పక్క రాష్ట్రం తెలంగాణలో అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది, కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగానే స్పందిస్తూ ఉన్నారు. దేశంలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దేశంలో మొత్తం కూడా ఒక రూల్ కూడా వచ్చింది, ఎవరైనా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ కూడా పంపించింది. అక్కడ ఎవరికైనా కూడా ఏదైనా సమస్య ఉంది అని అంటే వాళ్ళు అక్కడ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే ఇట్ ఈస్ ద బేసిక్ ఫంక్షనింగ్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ వెంటనే స్పందిస్తుంది, వాళ్ళకు సంబంధించి వాళ్లకు తిండి కానీ, వాళ్లకు ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, ఇటువంటి ఎనీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి ఇవ్వాల్సిందే. కేసీఆర్ గారు అయితే 4 అడుగులు ముందుకు వేసి చాలా ఆప్యాయంగానే మాట్లాడుతూ, నేను చూసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగనేను, వారి షెల్టర్ కానీ వారి ఫుడ్ విషయంలో కానీ నేను మొత్తం తోడుగా నేను ఉంటానని చెప్పి కూడా అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఎక్కడి వాళ్ళు అక్కడే ఖచ్చితంగా కన్ఫైన్ అవుతేనే ఇది చేయగలుగుతాము అన్నది దయచేసి అందరూ కూడా
గుర్తుపెట్టుకోమని చెప్పి సభనీయంగా అందరితో కూడా ప్రార్థిస్తూ ఉన్నాను.